Hi friends, welcome to NHK Kitchen Tips and Vlogs. ఈ రోజు వీడియోలో నేను చూపించబోయే టిప్స్ చిన్నవైనా చాలా పెద్ద ఉపయోగాలు ఉన్నాయండి. దీనివల్ల చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది. చూస్తున్నారు కదా యాపిల్స్ అండి, వీటిని మనం పిల్లలకి అలాగే బాక్సులు వేసి ఇచ్చేస్తుంటాం కదా, వీటిపైన వ్యాక్స్ అనేది ఉంటుందండి. డైలీ ఒక యాపిల్ తీసుకోవడం వలన డాక్టర్స్కి దూరంగా ఉండొచ్చు, ఎటువంటి జబ్బులు రావని మనం చిన్నప్పటి నుంచి ఉంటుంటాము. అందువల్ల వీటిని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం కదండి పిల్లలకి ఇవ్వడానికి. లెమన్ ఫ్రూట్స్ని ఇచ్చేటప్పుడు నార్మల్ వాటర్తో క్లీన్ చేస్తే సరిపోదండి. ఎలా క్లీన్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేయండి. చూస్తున్నారు కదా, ఇలా యాపిల్ని తీసుకొని చిల్లుల గరిటెలో కానీ లేదా ఒక జాలీలో కానీ వేసుకొని లైట్గా వేడి చేసుకోండి యాపిల్ని. ఈ విధంగా అన్నిటినీ వేడి చేసుకొని తర్వాత వాటర్లో క్లీన్ చేసుకొని కట్ చేసి పిల్లలకి ఇస్తే చాలా మంచిదండి. తర్వాత ఇంకో మెథడ్లో కూడా దీన్ని క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత సెకండ్ మెథడ్లో చూస్తున్నారు కదా, కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు తీసుకొని అందులో నిమ్మరసాన్ని తీసుకోండి. ఈ విధంగా నిమ్మరసాన్ని వేసుకొని యాపిల్స్ని కట్ చేసుకొని వీటిలో ఈ వాటర్లో వేసుకొని బాగా క్లీన్ చేసుకోండి. దీనివలన యాపిల్స్ అనేది తొందరగా కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఫ్రెష్గా ఉంటాయండి. మనం పిల్లలకి బాక్సులు వేసి ఇచ్చేటప్పుడు ఈ విధంగా చేసి ఇచ్చామంటే ఈ విధంగా చేయడం వలన చాలాసేపటి వరకు కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఫ్రెష్గా ఉంటాయండి. ఇప్పుడు తర్వాత మెథడ్లు చూసేద్దాం. చూసినారు కదా, యాపిల్ని ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని కలిపి తిరిగి యాపిల్ షేప్లోకి మార్చేయచ్చండి. వీటన్నిటిని కలిపి ఒక రబ్బర్ బ్యాండ్ దీనికి వేసామనుకోండి, తిరిగి యాపిల్ లాగా తయారైపోతుంది. పిల్లలు హ్యాపీగా వీటిని అప్పటికప్పుడు ఇలా పీసెస్ లాగా తీసుకుని తినేస్తారు కదా, ఈ టిప్ కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి, చాలా ఫ్రెష్గా చాలాసేపటి వరకు ఫ్రెష్గా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. మీరు ఎవరైనా మొదటిసారి నా వీడియో చూస్తూ ఉంటే నా ఛానల్లోని మిగతా వీడియోస్ అన్నింటినీ చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ టిప్ అండి, మీకు ఇంకా ఎటువంటి వీడియోలు కావాలో కామెంట్స్లో తెలియచేస్తే ఆ వీడియోలు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి. తర్వాత టిప్ అండి, చూస్తున్నారు కదా మనం పౌడర్తో ఇలా నల్లగా అయిపోయిన గోడల్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి. అది ఎలాగో చూసేయండి. చూస్తున్నారు కదా, ఇలాంటి కార్నర్ ప్లేసెస్లో నల్లగా అయిపోతుంటుంది కదండి, ఎంత రుద్ది కడిగినా అలాగే ఉంటుంది. అలాంటప్పుడు మనం ఈ విధంగా పౌడర్ను వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి. జస్ట్ ఈ విధంగా పౌడర్ అప్లై చేసి బ్రష్తో వాటిని బాగా రుద్ది కడిగామనుకోండి, చాలా వైట్గా తెల్లగా రెడీ అయిపోతాయండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీ అండి. జస్ట్ 1 మినిట్లో మనం క్లీన్ చేసేవచ్చు, చాలా బాగా వస్తుంది. లిక్విడ్తో కూడా క్లీన్ చేయొచ్చండి, కానీ లిక్విడ్ కన్నా ఈ పౌడర్ అనేది చాలా ఎఫెక్టివ్గా తొందరగా క్లీన్ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఎంత పౌడర్తో క్లీన్ చేసిన తర్వాత ఒకసారి స్క్రబ్బర్తో తుడిచామనుకోండి ఎంత వైట్గా వచ్చేస్తుందో చూసారు కదా. ఎంత మురికి పట్టి ఉన్నగారైనా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, 100% వర్క్ అవుతుందండి. తర్వాత మరో టిప్ అండి, మనము పూజా రూమ్లో కర్పూరం బిల్లని అలా పెట్టేసి వదిలేస్తుంటాం కదండి, దానివల్ల అది ఆవిరైపోయి కరిగిపోతుంటాయి, అది మనకు అంతగా తెలియదండి. అలా ఆవిరైపోకుండా ఉండాలి అనుకుంటే ఇందులో 4 మిరియాల గింజలను వేసుకొని మూత పెట్టుకొని పెట్టుకుంటే మనకి కర్పూరం అనేది ఆవిరైపోకుండా ఉంటుందండి. తర్వాత మరో టిప్ అండి, చూస్తున్నారు కదా ఇలా మసాలా పౌడర్ని తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం కదా, వీటిని చాలా రోజుల తర్వాత వాడడం వల్ల అది గుండెలు కట్టేసి పాడైపోతూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు మనం దీంట్లో కొద్దిగా సాల్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని పెట్టుకున్నామంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా అలాగే ఉంటుందండి. తప్పకుండా దీన్ని కూడా ట్రై చేయండి. టిప్స్ అన్నీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీనివల్ల నా నోటిఫికేషన్స్ మీకు రెగ్యులర్గా వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.